శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాదం. తులారాశి వారికి అక్టోబర్ 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉందని విషయానికి వస్తే, తులారాశిలో శుక్రుడు ఉండడం, స్వక్షేత్రంలో బలంగా ఉండడం, ఆయనతో పాటు అక్కడ స్ఫూర్తిగా బుధుడు కూడా ఉండడం ఒక విశేషమైన యోగంగా మనం పరిగణిస్తాం. కానీ 12లో ఉన్న రవి ఏం చేస్తాడంటే ఖర్చు పెట్టించేస్తాడు, ధనం ఇస్తాడు ఖర్చు పెట్టించేస్తాడు. విపరీతంగా ధనం వస్తుంది, దాంతోపాటు ఖర్చు కూడా జరిగిపోతుంది. అంటే ధనం రాగానే పాత బాకీలు తీసుకోవడం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది, మాయాధనం వస్తుంది. అదే కుటుంబ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా తులారాశి వారికి కుటుంబ పరంగా అంటే ఇల్లు వాగ్లీ వాహనం కుటుంబము, అదేవిధంగా కుటుంబం ధనస్థానం వాక్స్థానం విద్యాస్థానం ఇటువంటి స్థానంలో గురుడు అనే శుభగ్రహం ఉన్నాడు కాబట్టి ఈ రకంగా అన్ని రకాల శుభ పరిణామాలు తులారాశి వారికి కనబడే అవకాశం ఉంటుంది. జన్మగురువు అంటే ఇంతకాలంలో ఉండి జన్మగురువు బయటకు వెళ్ళాడు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఒక యోగంగానే ఉంటుంది. కుటుంబపరంగా అన్ని రకాల యోగం మాకు వీళ్ళు అనుకునే మొట్టమొదటి మాట ఏంటంటే నాకేం జరుగుతుందో అనుకరిస్తారు, నాకేం జరుగుతుందో కాకుండా మన కుటుంబానికి ఏం జరిగిందో ఆలోచిస్తే మాత్రం డెఫినెట్గా మంచి ఫలితం వచ్చినట్టుగా మీకు అవగాహన కలుగుతుంది. తులారాశి వారు ఎప్పుడైనా సరే అనుకోవాల్సిన నాకేమిటి అనుకోకుండా నా కుటుంబానికి ఏమిటి అని ఆలోచన చేయడం అనేది చాలా అవసరం పడుతుంది. సంవత్సరం పూర్తిగా గురుడు కుటుంబ స్థానంలో ఉంటాడు కానీ కుటుంబపరంగా మంచి చేసినప్పుడు వాళ్ళతో పాటు మనకు మంచి జరుగుతుంది. కుటుంబం అంటే భర్త అనుకోండి, పిల్లలు అనుకోండి, తర్వాత మీ యొక్క ఫ్యామిలీలో మీ వాళ్ళు అనుకోండి, శుభకార్యాలు జరగడం కానీ అందులో సఫలీకృతం అవుతారు. ఒకవేళ మీ పిల్లవాడు ఉంటే పిల్లవాడు మంచి ఉద్యోగంలో వెళ్తే అది సఫలీకృతమైనట్టే మీకు ఇలాంటి శుభవార్త ఇండైరెక్ట్ శుభవార్తలు ఎక్కువ వింటారు. డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా ఎక్కువ వినే అవకాశం ఉంది. అందులో ఈ 15 రోజులు మా అద్భుతంగా చేసే శ్రీకారం కుటుంబపరంగా చేసే ఏ ప్రయత్నాల్లో కూడా వివాహ ప్రయత్నం అనుకోండి, ఏ ప్రయత్నం చేసినా అందులో సఫలీకృతమైన అవకాశం కనబడుతుంది. వీరు ప్రత్యేకించి చేసుకోవాలంటే బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క మంత్రము ఉపదేశం ఉంటే ఐఎమ్ క్లెయిమ్ సోహం సోహం క్లెయిమ్ ఐఎమ్ అని మంత్రాన్ని సాధన చేసుకుంటే అయితే ఈ 15 రోజుల్లోనే మంచి ఫలితాలు కనబడే అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది. మంచి రాజమార్గంలో ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది. శుభం వ్యాదం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.